అందరికీ की ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు వారి నామమున మీకు శుభములు కలుగును గాక। క్రైస్తవేతరులో కొందరు వారు హిందువులు కావచ్చు ఇస్లాములు కావచ్చు నాస్తికులు కావచ్చు మరెవరైనా కావచ్చు చిన్న పెద్ద అని తేడా లేకుండా క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి క్రైస్తవ్యాన్ని దూషించడానికి బైబిల్ని వక్రీకరించి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు। క్రైస్తవ్యాన్ని బైబిల్ని అపార్థం చేసుకొని బైబిల్ ఇలాగే చెబుతుంది అనుకొని క్రైస్తవ్యాన్ని దూషించడానికి బైబిల్ పై బురద జల్లడానికి చాలా మంది పోనుకుంటున్నారు। అలాంటి వారిలో తెలుగు రాష్ట్రాల్లో ఒక స్వామిగా పిలవబడుతూ ఒక పీఠాధిపతిగా పూజలు అందుకుంటున్న పరిపూర్ణానంద స్వామి గారు ఒకానొక సందర్భంలో తాను మాట్లాడిన వీడియోలో భాగంగా క్రైస్తవ్యంపై కొన్ని ఆరోపణలు చేశాడు। ఆయన చేసిన ఆరోపణలు ఏంటో క్రైస్తవ్యం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఏంటో దీనికి ప్రతి క్రైస్తవుడు ఎలా స్పందించాలో మీకు తెలియజేయడానికి ఈ విధంగా మీ ముందుకు వచ్చాను। సందర్భంలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఒక మనవి। వికేఆర్ సిజిటిఐ మినిస్ట్రీస్ అనే నా యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి। కొంతమంది క్రైస్తవ సోదరులు కూడా అసభ్యకరంగా కామెంట్ చేస్తున్నారు। మనము క్రైస్తవులము, దయచేసి గమనించండి, మనము పోరాటం చేద్దాం, సమాధానం చెబుదాం, ఖండిద్దాం, ప్రశ్నిద్దాం, వాస్తవాలను తెలియజేద్దాం। అంతే తప్ప అవతలి వ్యక్తిని మనము అసభ్య పదజాలంతో మాట్లాడడం వలన మనం అంటున్నాం కదా మీ మాటలే మీ సంస్కృతిని తెలియజేస్తున్నాయి, మీ బూతుల సంస్కృతి అనుకుంటా మీ మతం అని మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో మనల్ని కూడా వారు అలా మాట్లాడే అవకాశం ఉంది। కాబట్టి దయచేసి ఎవరి గురించి అసభ్యకరంగా మీరు కామెంట్ చేయొద్దు, వాస్తవాన్ని తెలియజేసే విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇక సందర్భంలోనికి వెళదాం। పరిపూర్ణానంద గారు ఏం మాట్లాడారో, ఆయన మాట్లాడిన వీడియోకి ఎలాంటి టైటిల్ని వాల్ పేపర్గా పెట్టారో ఒక్కసారి చూడండి। పండు తింటే పాపి పుడతాడా, చూసారు కదా? పరిపూర్ణానంద స్వామి గారు రీసెంట్గా ఒక వీడియో మాట్లాడారు మనిషి పుట్టుకు గురించి తనదైన శైలిలో ఆయన సందేశమిస్తూ ఆ సందేశంలో భాగంగా క్రైస్తవ్యంపై ఆరోపణలు చేశారు। ఒక విధంగా క్రైస్తవ్యాన్ని నిందిస్తూ ఆయన మనసులోని అక్కసను సున్నితంగా వెళ్ళగక్కాడని నేను అనుకుంటున్నాను। ఆయన మాట్లాడిన వీడియోలోని క్రైస్తవ్యం గురించి ఆరోపించిన ఆ ఆరోపణలు లేదా నింద ఏంటో ఒక్కసారి మీరు కూడా వినండి। ఎవరో అంటుంటారు అన్నమాట, ఒక ఒక మతం ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపులు 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 అని అంటారు। ఒకడు మంచి ప్రశ్న వేశాడు కుర్రాడు, ఇప్పుడు ఈ భూమి మీద పుట్టేవాడు పాప అయితే అసలు మీ మతం ప్రకారం పెళ్లి చేసుకోకుండా ఇంకెవరిని పుట్టించకపోతే ఇంక పాపులు పుట్టరు కదా, అయిపోతుంది, పాపులేషన్ కూడా పోతుంది కదా, బహుశా పాపులేషన్ నుంచే పాపి అనేటువంటిది వచ్చింది అనుకుంటా వాళ్ళకి, పాపులు పాపులేషన్। సో ఈ పాపులేషన్ ఆపేస్తే పాపులు కూడా ఆగిపోతారు కదా। ఇప్పుడు 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 వాళ్ళ మతం అంటుంది ఈ భూమి మీద ఎవడు పుట్టినా వాడు పాపి అంటుంది, బ్రాండింగ్, ఫస్ట్ బ్రాండింగ్ ఇదే। ఈ మోడర్న్ సిస్టమ్స్ అన్నీ కూడా బ్రాండింగ్ చేసి పాడేస్తుంటాయి అంతే, ఎవడు పుట్టినా ఈ భూమి మీద వాడు పాపి, సరే పుట్టేవాళ్ళు ఎవరైనా పాపులు అవుతారన్నప్పుడు పుట్టించడం ఆపేయొచ్చుగా, ఈ మతం వచ్చి అందరికీ చెప్పి మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఆడవాళ్ళందరూ ఆగిపోండి, మగవాళ్ళందరూ వేరుగా, మగవాళ్ళు మొత్తం మానవ జాతిని రెండుగా విభజించి ఆడవాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టేసి మగవాళ్ళందరినీ ఇంకో దగ్గర పెట్టేసి అసలు ఏమాత్రము స్త్రీ పురుషుల యొక్క సంబంధం లేకుండా ప్రకృతి సంబంధమే లేకుండా దూరం పెట్టేసి ఇక పాపులేషన్ని పూర్తిగా తీసేస్తే పాపులు ఉండరుగా, ఇంకా ఆపేయచ్చుగా, అది ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ అక్కడ మళ్ళీ సంతానం కావాలి, మళ్ళీ వాళ్ళకి సంతానం పుట్టాలి, కొడుకు కావాలి, కూతురు కావాలి, కానీ మళ్ళీ వాళ్ళ మతం ఉంటుంది నీ కొడుకు పాపి నీ కూతురు పాపి, ఎందుకని నువ్వు పాపి నీ పెళ్ళం పాపి, ఈ పాపి గోల ఏంటో నాకు అర్థం కావట్లేదు। అయితే ఇక్కడ మనకు భారతీయ తత్వశాస్త్రాలు అంటున్నాయి, అసలు ఎవరైనా పుట్టారు అని అంటే వాడు వాడి యొక్క ప్రారంధము కర్మ విశేషం చేత పుట్టాడు, అంతేగాని ఎవడో పొరపాటు చేస్తే మనం పుట్టడం ఏంటి ఇక్కడ కాదని, ఎవరో ముందు తరంలో ఎవరో మొట్టమొదట ఇద్దరు తప్పులు చేశారు అందుకనే వాళ్ళ తప్పుల వలనే ఈరోజు మొత్తం మానవ జాతి అంతా అలా పుడుతూ పాపులుగా పుడుతున్నారంటే ఎవడో తప్పు చేస్తే నాకేంటండి అది, అసలు ఏమన్నా సంబంధం ఉందా? హైందవ సమాజంలో పరిపూర్ణానంద స్వామి గారికి ఒక వాల్యూ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఒక గౌరవం ఉంది, అయితే ఆయన గౌరవాన్ని ఇతర మతాలపై వెళ్ళగక్కే ద్వేషం వలన పోగొట్టుకుంటూ ఉంటాడు ఆయన। అనేక సందర్భాలలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవ్యంపై ఎన్నో ఆరోపణలు చేసిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి। క్రైస్తవ్యం గురించి ఎవరు నోరు పారేసుకున్నా, ఎవరు ఆరోపణలు చేసినా, ఎవరు నిందించినా, బైబిల్ని ఎవరు వక్రీకరించినా సమాధానం చెప్పడానికి ముందుంటానన్న సంగతి మీకు తెలుసు।
కాబట్టి నేను పరిపూర్ణానంద స్వామి గారికి బైబిల్లో ఏముందో తెలియజేయడానికి ఈ విధంగా నిలబడ్డాను తప్ప ఆయనను దూషించడానికో లేదా ఆయనను అవమానపరచడానికో నేను ఈ విధంగా మీ ముందుకు రాలేదు ఆయన మాటల్లో బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకుని మాట్లాడినట్టుగా నాకు అనిపించలేదు పరిపూర్ణానంద స్వామి గారు మీరు క్రైస్తవ్యానికి ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో ఏముందో తెలుసుకుని మాట్లాడడం అనేది సబబు అనిపించుకుంటుంది అలా కాకుండా మీరు ఎవరో మాటలను బట్టి మీకు వినబడిన సంగతులను బట్టి మాట్లాడడం అనేది క్రైస్తవ్యాన్ని అవమానించడమే అని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను ఇక మీతో పాటు సమాజములో కొంతమందికి కూడా ఈ సంగతి తెలియాలి గనుక ఎక్కువ మతోన్మాదులు అనబడిన వారు హైందవ సమాజాన్ని కలుషితం చేస్తూ ఈ సంగతిని లేవనెత్తుతున్నారు గనుక ఈ సందర్భంలో అందరికీ మీతో పాటు తెలియజేయడం అనేది అవసరమని నేను భావించాను మీరు అన్నారు పండు తింటే పాపి పుడతాడా అని బైబిల్ ఎక్కడ అలాంటి మాట చెప్పలేదు మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన ఆదాము అవలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో రాయబడింది మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినకూడదు అవి తినుదినమున నిత్యముగా మీరు చచ్చెదరని వారికి ఆజ్ఞాపించెను అని రాయబడింది ఈ మాటలు పండు తింటే మీకు పుట్టబోయే పిల్లలు పాపులుగా పుడతారని దేవుడు చెప్పలేదు వారు ఆ పండు తింటే మంచి చెడులను వివేచించే తెలివి వస్తుంది అన్న సంగతి మనకి అక్కడ స్పష్టమవుతుంది ఆ పండు తింటే మంచి చెడు తెలుసుకునే వివేచించే తెలివి వస్తుందట అదేంటండి మనిషికి మంచి కూడా తెలియకూడదా అని మీరు అంటారేమో ఆదాము చెడ్డవాడేమీ కాదు ఆదాము దైవత్వంతో ఉన్నవాడు దైవత్వం అనేది చెడు కానిది మంచికి మించినది కాబట్టి దైవత్వంతో ఉన్నవాడు మంచికి మించినది చేస్తాడు మంచికి మించిన ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి దైవత్వం కలిగిన వాడికి చెడు మంచి అనేది తెలియవలసిన అవసరం లేదు ఎప్పుడైతే మంచి తెలియడం అవసరం అనుకుంటాడు మంచితో పాటు చెడు కూడా ఉంటుంది గనుక ఈ మంచి చెడులు అనేవి మనుషులకు తెలియకుండానే దైవత్వంతో బ్రతకాలని దేవుడు ఆలోచించాడు ఆశించాడు కాబట్టి ఆదాము అవలను పరీక్షించడానికి దేవుడు ఆ పండు తినొద్దు అన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది ఇక రెండవది ఈ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు అంటే మనుషులు అనుకున్నట్టుగా అందరూ భావిస్తున్నట్టుగా దేవుడు చెప్పిన ఆ చావు ఆయన నుండి ఎడబాటు మాత్రమే ఆయన సన్నిధి నుండి ఎడబాటు మాత్రమే ఇక ఆ పండు తినొద్దన్నది ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞను మీరి వాళ్ళు పాపులయ్యారు చేసిన తప్పుకి మరణం అనే ఒక శిక్షను తెచ్చుకున్నారు తప్పు శిక్ష అనేది సమాజంలో వాడుకలోకి వచ్చింది వారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు దేవుని సన్నిధి నుండి గెంటువేయబడ్డారు ఇక దైవత్వాన్ని కోల్పోయారు వారు స్వహతాగా ఇది మంచి అది చెడు అని తెలుసుకునే ఒక వివేచన కలిగి ఉన్నారు దేవుడు మనుషులను అలా కాకుండా తనలాగే ఉండాలని భావించాడు అందుకే దేవుడు ముందుగా చెప్పాడు మొదటి అధ్యాయంలో తన పోలిక చొప్పున తన స్వరూపము చొప్పున నరులను చేశాడు ఇది అసలు సంగతి అంతే తప్ప ఆదామవలు మీరు పండు తింటే మీకు పుట్టే పిల్లలు పాపులవుతారని దేవుడు ఎక్కడ చెప్పలేదు చెప్పడు కూడా ఎందుకంటే వారిని జతపరిచి ఆశీర్వదించాడు ఎలాగో తెలుసా ఆదికాండము 1:28 వచనములు దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమన్నాడు అంటే వారిద్దరి కలయిక భార్యాభర్తల కలయిక అనేది ఆశీర్వాదం కానీ మనిషిలో ఎటువంటి స్వభావం ఏర్పడిందంటే ఏది మంచో ఏది చెడో అనే ఒక బుద్ధి విచక్షణ లేదా తెలివి వివేచన అనేది మొదలైంది ఇక అప్పటి నుంచి మనుషులు స్వహతాగా ఇది మంచి అది చెడు అని తెలుసుకునే పరిస్థితుల్లో బ్రతికే క్రమం ఏర్పడింది మీరన్నట్టుగా పండు తింటే పాపి పుట్టాడనే భావంలో మీరు ఉంటే ఏ పండు అయితే తిన్నారో ఆదామవల మొదటి జంట వారికి పుట్టిన బిడ్డలు ఇద్దరు మొదటిగా కయీను హేబెలు వీరిద్దరు పుట్టుకతో పాపులుగా పుట్టలేదు మరి కయ్యను తమ్ముని చంపేశాడు కదా ఇది పాపమే కదా అని మీరంటే అతడు పెరిగిన తర్వాత పాపం చేశాడే తప్ప పుట్టుకతో కయ్యను పాపి అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు దీనికి బలమైన ఆధారం ఏంటంటే చనిపోయిన హేబేలు నీతిమంతుడు అని పిలువబడ్డాడు కాబట్టి ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి సంతానం పాపులేమి కాదు ఇక కయ్యనుకు బదులుగా ఆదాము అవ్వలకు మరలా పుట్టిన సంతానం సేతు ఇక మిగిలిన కుమారులు కుమార్తెలు వారేమీ పాపులుగా చెప్పబడలేదే కాబట్టి ఆదామవలు పండు తినడం వలన వారికి పుట్టిన బిడ్డలు పాపులని బైబిల్ ఎక్కడా చెప్పలేదు అంతేకాకుండా భార్యాభర్తల కలయిక పరిశుద్ధమైనది అన్నాడు వివాహము అన్ని విషయములో ఘనమైనది హెబ్రిల్కు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను అన్నాడు అంటే వారిద్దరి కలయిక వారి దాంపత్య జీవితం అనేది పరిశుద్ధమైనదని దేవుడే డిక్లేర్ చేశాడు
కాబట్టి పరిశుద్ధమైన వారి దాంపత్య జీవితం వారి కలయిక అనేది పాపమని గాని వారి కలయిక వలన పుట్టిన బిడ్డలు పాపులు అవుతారని గాని బైబిల్ ఎక్కడ చెప్పలేదు కొన్ని సందర్భాలను అపార్థం చేసుకున్న వారు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని క్రైస్తవులకు ప్రవేశపెట్టారు వారిని బట్టి ఒకవేళ మీరు మాట్లాడారేమో పరిపూర్ణానంద స్వామి గారు ఈ వీడియో తర్వాత మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను మీరు ఆ వీడియోలో మాట్లాడుతూ క్రైస్తవ్యం మీద ఆరోపణ చేసే ముందు ఒక సంగతిని మీరు లేవనెత్తారు ఆ మాటను ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా వినండి తండ్రి యొక్క శరీరంలో ఉన్నటువంటి జీన్స్ తల్లి యొక్క శరీరంలో ఉండే జీన్స్ తర్వాత తల్లి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ తరాల నుంచి ఉన్నటువంటి జీన్స్ తండ్రి యొక్క వాళ్ళ తరాల నుంచి ఉన్నటువంటి జీన్స్ ఇవన్నీ మ్యాచింగ్ అయిపోవాలి అంతా కూడా మ్యాచింగ్ అయిపోయి కరెక్ట్ గా ఇవన్నీ ఎంత సేపట్లో జరగాలనుకుంటున్నారు కంప్యూటర్ సిస్టం లో కొట్టినా మీకు కొన్ని గంటలు పడతాయి ఆ సమయంలో అది ఏ ఏ జీన్స్ ని వెతికి పట్టుకొని ఆ రకంగా తయారు చేసుకోవాలో ఆ టైం లో డిజైన్ చేసుకుంటుంది మళ్ళీ తల్లి తండ్రి ఒక్కరే మరి ఒక్కలే అయినప్పుడు అంటే ఈ తల్లి ఈ తండ్రికి ఫస్ట్ బిడ్డకైనా సెకండ్ బిడ్డకైనా థర్డ్ బిడ్డకైనా ఫోర్త్ బిడ్డకైనా 10 మంది సంతానం మనం చూస్తే 10 మంది బ్లడ్ గ్రూపులు వేరుగా ఉంటాయి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగనే 10 మంది ముఖ కవళికలు వేరుగా ఉంటాయి రూపురేఖలు వేరుగా ఉంటాయి రంగులు వేరుగా ఉంటాయి ఎత్తు పొడుగులు వేరుగా ఉంటారు వాళ్ళ యొక్క శరీర నిర్మాణాలు వేరుగా ఉంటాయి అవయవాలు వేరుగా ఉంటాయి అంగము వేరుగా ఉంటుంది స్త్రీ అంగము పురుష అంగములని వేరుగా ఉంటాయి అంటే వాళ్ళ బుద్ధి విశేషాలు కూడా వేరుగా ఉంటాయి విన్నారు కదా పరిపూర్ణానంద స్వామి గారు మీరు కూడా గుర్తు చేసుకున్నారు కదా మీ మాటలు మనము తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినప్పుడు ఇటు తండ్రి తరపు అనేకమైన తరాలు తల్లి తరపున అనేకమైన తరాలు లేదా మన తాతలు ముత్తాతలు వారి జీన్స్ కూడా మనకు సంక్రమిస్తాయి అంటే తల్లిదండ్రుల నుండి బిడ్డలకు జీన్స్ ద్వారా వారి పోలికలు వారి గుణాలు లేదా వారి బుద్ధులు అనేవి ప్రతి ఒక్కరికి సంక్రమిస్తూ ఉంటాయి మొదటి జంట ఆదాము హవ్వలకు కూడా పుట్టిన వారిలో వారి ఆలోచనలు సంక్రమించుంటాయే తప్ప దాని అర్థం మంచి చెడులను వివేచించే ఆ తెలివి ఆ స్వభావం ఆ బుద్ధి అనేది బిడ్డలకు సంక్రమించి ఉంటుందే తప్ప ఎప్పటికీ అలా జరుగుతుందే తప్ప ఏ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు పాపులు కారు అన్న సంగతి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే యేసుక్రీస్తు వారు కూడా చిన్న బిడ్డలను నా దగ్గరికి రానియుడి పరలోక రాజ్యం ఇటువంటి వారిదే అన్నాడు ఆయన అంతేకాకుండా తన శిష్యులైన అపోస్తులులు దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అది గ్రహించిన యేసుక్రీస్తు వారు వారికి బుద్ధి చెప్పడానికి ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలువబెట్టి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటాడు మీరు పరలోక రాజ్యంలో గొప్ప కోసం ఆలోచిస్తున్నారు కానీ పరలోకం చేరడమే పరలోక రాజ్యంలో ప్రవేశించడమే గొప్ప అంటున్నాడు యేసుక్రీస్తు వారు చిన్న బిడ్డలలో ఏ పాపము ఉండదని వారు పరలోక రాజ్య వారసులన్న సంగతి యేసుక్రీస్తు వారి మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనిషి పుట్టిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత జ్ఞానేంద్రియాలు తన శరీరంలో అభివృద్ధి చెందుతున్న కొలది చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మంచి చెడు అనేది వివేచించే ఆలోచన కలిగి కొంత తన తల్లిదండ్రుల నుండి సంక్రమించే అలవాట్లు బుద్ధులు ఆ పోలికలను బట్టి మనిషి తప్పు చేయడానికి కానీ తప్పు చేయకుండా ఉండడానికి కానీ నియంత్రించుకునే ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే స్వతహాగా ఆ వయసును బట్టి వస్తుందో అప్పుడే మనిషి పాపం చేయకుండా ఉండి మంచి చేయాలనే ఆలోచన స్వతహాగా కలిగి ఉంటాడు కాబట్టి బైబిల్ మనిషి పుట్టుకతో పాపి అని ఎక్కడ చెప్పలేదు కొన్ని సందర్భాలు అర్థం కాక అపార్థం చేసుకున్న వారి వాదనను బట్టి సమాజంలో ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఇది నిలిచిపోయింది ఈరోజు మీలాంటి వారు నిందించడానికి ఆరోపించడానికి కొంతమంది మతోన్మాదులు నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి ఇవి కారణమవుతున్నాయి కాబట్టి మతోన్మాద సోదరులారా అలాగే హైందవ సోదరులారా అలాగే పరిపూర్ణానంద స్వామి గారు దయచేసి మనుషుల మాటలను బట్టి మీరు ఏమాత్రం క్రైస్తవాన్ని అపార్థం చేసుకోకూడదని మీ పెద్దరకాలను మీరు నిలవబెట్టుకుని విజ్ఞతతో మీరు మాట్లాడాలని నేను ప్రాంతపూర్వకంగా మనవి చేస్తూ చెప్పబడిన సంగతులు మరొక్కసారి మీరు పునరాలోచించుకుని వాస్తవాన్ని గ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు